మీ బొమ్మరేలు ఈ రోజు నేను టమాటా పచ్చడి చేసి చూపెట్టబోతున్నాను మీకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది టమాటా పచ్చడి ఎలా అయితే టేస్ట్ ఉంటుందని నేను ప్రాక్టికల్ గా ఇలా ట్రై చేశాను ఒక 7 8 ఇయర్స్ నుండి దాదాపుగా నేను టమాటా పచ్చడి అంటే ఇలాగే చేస్తాను మీకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇంకా మనకి మాయిశ్చర్ లేకుండా ఉంచుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది టమాటాస్ బాగా కడిగి తడి లేకుండా చేసుకొని ఇలా ఒక కాయలో 4 పీసెస్ చేయండి చిన్న అయితే 2 2 పీసెస్ చేయండి మనకు తొందర మగ్గిపోవడానికి అంటే ఆన్ చేసుకుందామండి కొంచెం ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేయండి కొంచెం పసుపు బాగా మగ్గనిద్దాం ఇది మనకి ఒక 10 నిమిషం టైం పడుతుందండి మీరు దగ్గరే ఉండి కలుపుకుంటే మాత్రం ఇలా కలుపుకుంటూ ఉండండి 5 నిమిషం లో మీకు టమాటా అంతా బాగా ఉడికిపోతుంది ఇందులో ఏంటంటే మనకు అసలు కొంచెం కూడా మాయిశ్చర్ లేకుండా కావాలి మాయిశ్చర్ ఉంటే చట్నీ పాడైపోతుంది కాబట్టి ఏం లేకుండా బాగా వేయించుకుందాము इला टमाटोस मग्गिपोयायंडि मनकि इला दानिपैन तोक्कु ऊडिपोकुंटु मनकि इला उडिकिपोतुंदि कदा इला मोत्तं मॉइश्चर लेकुंडा उडिकिन तर्वात मनं चिंतपंडु नार लेकुंडा चूसुकोनि वेसुकोवालि असलु वाटर लोकि वेलैते तीयद्दंडि इला वेयडं वल्ल एंटंटे मनकि कोंचेम मेत्तबडुतदन्नमाट मनं मिक्सी चेसुकुन्नप्पुडु ईजीगा अवुतदि नार लेकुंडा तीयंडि मोत्तं ఇందులో నేను పండు మిరపకాయలు వేస్తున్నానండి ఇది ఒక 7 8 అవుతాయి ఇది మీరు లేకపోతే మిరప పొడి లాస్ట్ కు యాడ్ చేసుకోవచ్చు నేను ఇది మా చెట్టుకి కాసాయండి ఇది వేస్తే ఏందంటే తయారి మన చట్నీ మంచి రెడ్నెస్ రెడ్నెస్ వస్తుంది మంచి టేస్టీగా ఉంటుంది మీరు మొత్తం పండు మిరపకాయలు ఉన్నా కూడా పండు మిరపకాయలతో వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడంటే మీకు అవైలబుల్ ఉండవు పండు మిరపకాయలు నేను మా చెట్టుకి ఉన్నాయి కాబట్టి వేసాను अंत इपड़ो 7 8 पंद मेरे पर्व वैसा कदा मिगल को कारपड़ वेसकटा एन कटे इवीड को लास्ट ऐडे पंद मेरे पर्व पची वासन उन्माट पची वासन पोड़क नीन लास्ट ऐडा इपड़ मन की असल मॉइश्चर लेकिन अभी चूड़ी किंद पैन मन की वाटर लेकिन इला अदा ओके ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ salt అండి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను 1½ స్పూన్ కారం వేస్తున్నానండి ఎందుకంటే నేను ఆల్్రెడీ పండు మిరపకాయలు వేసాను కాబట్టి 1½ స్పూన్ కారం వేసానండి 1/2 టేబుల్ స్పూన్ మెంతి పిండి అండి మెంతి పొడి ఉంటుంది కదా మెంతులను మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవ పిండి ఆవాలు మంచిగా కడిగి ఆరబోసుకొని పౌడర్ చేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ ఆవ పిండి కొని బాగా గ్రైండ్ చేసుకుందాం ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలండి కొన్ని మనము పోపులోకి వేద్దాము కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఓకే ఇప్పుడు ఇవి బాగా అన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి బాగా మిక్స్ చేసుకుందాం కదా ఇది తీస్తున్నానండి మంచి పేస్ట్ లాగా అవుతదండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆవాలండి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేయండి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 4 ఎండు మిర్చి కరివేపాకు 2 రెమ్మలు కరివేపాకు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇంకంటే మనకు వెల్లుల్లి మాడిపోతుందన్నమాట ఆఫ్ చేసేస్తున్నాము ఇప్పుడు వెల్లుల్లి అండి పచ్చ పచ్చగా దంచి పెట్టుకోండి
ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఈ పోపు చల్లారని ఇద్దాము చల్లారిన తర్వాత మనం చట్నీలో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఇందాక పేస్ట్ చేసుకున్న చట్నీ ఉంది కదండి దానిలో ఇప్పుడు మనం పెట్టుకున్న పోపును యాడ్ చేద్దాము మీకు కొంచెం salt చెక్ చేసుకోండి salt చెక్ చేసుకొని salt పడితే వేసుకోండి నాకైతే కరెక్ట్ సరిపోతుంది ప్లస్ ఇంకొకటి ఇందులో ఆనియన్ అస్సలు వేయొద్దండి ఆనియన్ వేస్తే ఏంటంటే మనకు చట్నీ అస్సలు 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు ఆనియన్ అస్సలు యాడ్ చేయకండి సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ మెథడ్ లో మీరు ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది टमाटो चटनी चला टेस्ट वेड़वे अन्नक चाला टेस्ट उ ट्राई चाहिए पोपन इला कल मन करकरलाड़त वेगा अभी पच्ची उड़ू ओके फ्रेंड्स एंत टेस्ट टमाटो चटनी रेडी आई चाला बहुत ट्राई चयी मंच पुल्ला मन चपं वेसकनाबी मैं पुल्ला वेड़वे अन्नक चाला बहुत ओके फ्रेंड्स ना वीडियो नच्चे लाइक चेंडे, शेयर चेंडे, कमेंट चेंडे एंड सब्सक्राइब चेंडे प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू।